రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్య వైశ్య సంఘ భవన నిర్మాణానికి, మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి, ముద్రా సంఘ భవన నిర్మాణానికి జెడ్పీటీసీ గుండెం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి దఫా 5 లక్షల రూపాయలు అన్ని సంఘాలకు మంత్రి కేటీఆర్ నిధుల నుండి మంజూరు చేయగా, రెండో దఫాగా అదన భవన నిర్మాణం కోసం మరో 5 లక్షలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. మనం ఈ భవనాలన్నీ కూడా అంటే మండలం లెవెల్లో అన్ని కుల సంఘాలకు కూడా కేటీఆర్ గారు భవనాలు ఇవ్వడం జరుగుతుంది. 2009లో ఒకవేళ పొరపాటున కేటీఆర్ కాక వేరే పార్టీ గెలిచినట్టుంటే మనం ఇంకొక 25 సంవత్సరాలు వెనుకబడిపోయాం. ఇవాళ ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే, ఇన్ని రకాల మంచి పనులు జరుగుతున్నాయంటే, కేవలం ఆనాడు మనం చేసినటువంటి మంచి పని ఏంటంటే మనం కేటీఆర్కు ఓటేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక చెరువు నిండిందంటే ఆ చెరువు కింద బెస్తోలు కావచ్చు, తెనుగోళ్ళు కావచ్చు, వడ్లోలు కావచ్చు, కమరోలు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవస్థ అంతా కూడా వారు బాగుపడుతుంది, పనులు చేసుకుంటున్నారు. అంటే ఒక్క చెరువు నింపితేనే అటువంటి ఎన్నో రకాలైనటువంటి పనులు ఇక్కడ చూస్తే సీసీ రోడ్లు కానీ భవనాలు కానీ మొదటి ప్రభుత్వంలో అంటే 2014లో ఏర్పడ్డాక 18 చివరి నాటికి కూడా అనేక సంఘాలకు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో ప్రభుత్వంలో కూడా అందరం అనుకున్నాం అట్లే మళ్ళీ సంఘాలకు ఇస్తామని కూడా మంత్రి గారు చెప్పిండ్రు, అట్లే వస్తాయి అనుకున్నాం. కానీ మనం అందరం చూసినాం కరోనా అనే మహమ్మారితోటి యావత్ మనుషులందరూ కూడా కింది మీద అయిపోయారు. ప్రపంచ దేశాలు మనుషులు అంతా కింది మీద అయిపోయి ఒక 2 ఏళ్ళు ఎక్కడికక్కడ వ్యవస్థ అంతా ఆగిపోయి ఏం కొన్ని రొటీన్గా నడుస్తున్నాయి కానీ కొన్ని అభివృద్ధి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది అయింది. రెవెన్యూ మనకు డబ్బులు వచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యి అప్పటికీ మన రాష్ట్రమే దేశంలోనే మన ముఖ్యమంత్రి గారు మంచిగా నడిపించారు.